పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణం 8వ వార్డులో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి బర్రి జయరాజుతో కలిసి స్థానిక శాసనసభ్యులు ముదునూరి ప్రసాదరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసాదరాజు మాట్లాడుతూ, నరసాపురం త్వరలో ప్రత్యేక జిల్లా కాబోతుందని, పట్టణంలో ఉన్న సీసీ రహదారులు, సీసీ డ్రైన్స్ నిర్మాణం మరియు పార్కుల అభివృద్ధి, శ్మశాన వాటిక అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. పట్టణంలో శిథిలావస్థలో ఉన్న బస్టాండ్ ఆధునీకరణకు 3 కోట్లు కేటాయించామని, ప్రభుత్వ ఆసుపత్రిని ఆధునీకరణ చేస్తూ 50 పడకల నుండి 100 పడకల ఆసుపత్రిగా విస్తరిస్తున్నామని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్దకే సంక్షేమ పరిపాలన అందిస్తున్నారని, ప్రజలంతా వైఎస్ఆర్సీపీకి ఓటేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ దొండపాటి స్వామి, వైఎస్ఆర్సీపీ టౌన్ పెద్దలు, 8వ వార్డు నాయకులు, కార్యకర్తలు మరియు నరసాపురం మొగల్తూరు మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు 8వ వార్డులో మరి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకనంటే మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి మద్దతు తెలియజేస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులందరినీ కూడా గెలిపించుకోవడం జరిగింది. ఇదే రకంగా సంవత్సరన్నర జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయిన తర్వాత ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు సంపూర్ణంగా ఈ సంవత్సరన్నర పరిపాలనలోనే ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. సంక్షేమ ఫలాల్ని, అభివృద్ధి కార్యక్రమాలని ప్రతి ఇంటికి చేరవేసి ఉన్నాం. ఒక సచివాలయ వ్యవస్థ ద్వారా పరిపాలనని ప్రతి కుటుంబ దగ్గరికి తీసుకొచ్చున్నాం. వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ కార్యక్రమాలన్నీ నేరుగా అందిస్తూ ఉన్నాం. ఇవాళ ఈ పరిపాలన చూస్తున్నారు. ఒక పక్క మహిళలు కానీ, విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ, అన్ని వర్గాల ప్రజలు కానీ సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రావాలని కోరుకున్నారు. వారు వచ్చినాక పరిపాలించినటువంటి తీరు ప్రజలు నమ్మి ఉన్నారు. కానీ పెట్టే మనసు ఉన్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మేము కింద ఆ ఫలాల్ని కింద వరకు కూడా తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత స్థానిక సంస్థల మీద ఉంది. మరి స్థానిక సంస్థల్లో నిలబడినటువంటి వార్డు సభ్యులు కానీ, వార్డు అభ్యర్థులు కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, అలాగే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎలా అయితే విజయం సాధించారో అదే రకంగా సంపూర్ణమైనటువంటి మద్దతు వారికి ఇమ్మని మేము కోరుతూ ఉన్నాం. ఎందుకనంటే పెట్టేటువంటి మనసు ఉన్నటువంటి నాయకుడు పైన ఉన్నాడు. వడ్డించేవారుగా మేము అందరికీ కూడా న్యాయం చేయవలసినటువంటి బాధ్యత ఉంది. మరి ఈ ప్రభుత్వంలో శాచురేషన్గా అర్హులైన ప్రతి పేదవారికి కూడా పార్టీలు లేవు, మతాలు లేవు, కులాలు లేకుండా అందరికీ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ ఫలాలు అందించాం. భవిష్యత్ రోజుల్లో అదే రకంగా మేము పనిచేస్తాం. మరి ఈ రోజున ఈ వార్డులో కానీ, మున్సిపాలిటీలో కానీ శాశ్వతమైనటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పనులు చాలా ఉన్నాయి. మేము ఈ నోటికే కొన్ని నిధులు తీసుకొచ్చున్నాం. భవిష్యత్ రోజుల్లో మంచినీళ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అలాగే ఎలక్ట్రికల్ కానీ, ఇవన్నీ కూడా రోడ్లు కానీ, అన్నీ కూడా మౌలిక సదుపాయాలు అన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నాం. పట్టణంలో శాశ్వతంగా ఉన్నటువంటి మున్సిపల్ కాంప్లెక్స్ కానీ, పార్కులు కానీ, లేదు మరి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు కానీ, ఇవన్నీ కూడా మరి పట్టణంలో ఉన్నటువంటి బస్టాండ్ కానీ, అలాగే హాస్పిటల్ కానీ, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టబోతూ ఉన్నాం. భవిష్యత్ రోజుల్లో మరి నరసాపురం జిల్లా హెడ్ క్వార్టర్గా నరసాపురం జిల్లా ఇక్కడ ఏర్పడిపోతూ ఉంది. ఇవన్నీ కూడా అమలు చేసుకోవడానికి సంపూర్ణమైనటువంటి సహకారం ఇవ్వమని ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాం. తప్పకుండా మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఈ పట్టణ అభివృద్ధిలో వార్డు కౌన్సిలర్గా గెలిచినటువంటి అభ్యర్థులందరూ కూడా ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ వార్డుని సుందరంగా తయారు చేసి ఈ నరసాపురం రూపురేఖలు మార్చేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. మరి తప్పనిసరిగా మీ చేయూతని ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కనుక, ఈ వడ్డించేవారుగా మేము అందరినీ కూడా సరైనటువంటి వారిని మీరు ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈ రోజున ఈ వార్డుకి మరి బర్రి జయరాజ్ గారిని కౌన్సిలర్ అభ్యర్థిగా వైఎస్ఆర్ పార్టీ తరఫున నిలబెట్టడం జరిగింది. మీ సంపూర్ణమైనటువంటి సహకారాన్ని ప్రజలందరినీ కోరుతూ ఉన్నా. తప్పనిసరిగా జయరాజ్ గారిని ఈ వార్డు నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించమని మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను.